केंद्र राष्ट्र प्रभुत्वालु दलितुल पट्ल निर्लक्ष्यं वीडी इलांटि दुर्घटनलु जरगकुंडा कुल मतोन्मादुलपै कठिन चर्यलु विधिंचारनी कर्नूलु जिल्ला एमआरपीएस नायकुलु आदोनी पट्टणंलो निरसन व्यक्तं चेशारु। దళితులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ రాజస్థాన్ లో ఇంద్రకుమార్ మెగ్వాల్ కుటుంబానికి తగిన న్యాయం చేయాలని ఎంఆర్పిఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్న ఈ కుల మతాల పిచ్చితో ఎంతో మంది అమాయక ప్రజలు బలి అవుతూనే ఉన్నారు। ఈ సమాజంలో ఒక మనిషిని మనిషిగా గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నారంటే సర్వేజ్నా సుఖనో భవంతు అన్న ఈ భారతదేశం దేశం అంటే మట్టి కాదు మనుషులు కులం కాదు మతం కాదు మనుషులంతా ఒకటే అని గుర్తించండి। ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అని హెచ్చరించారు। ఒక దళిత విద్యార్థిని ఒక ఉపాధ్యాయుడి అతి దారుణంగా కుండలో నీళ్లు తాగినందుకోసము ఆ కుండలో నీళ్లు తాగినందుకోసము కుల వివక్షత చూపిస్తూ ఆ పిల్లవాన్ని అతి కిరాతకంగా అమానుషంగా మానవతా దృక్పాతం లేకుండగా ఆ పిల్లోని హింసించి కొట్టడం జరిగింది। ఆ కారణం చేత ఆ పిల్లోడు మృత్యుతో పోరాడుతూ చనిపోవడం జరిగినది ఆగస్ట్ 14వ తేదీ। అందుకు నిరసనగా మాన్య శ్రీ మందాకృష్ణ మాదిక్ గారు ఒక మానవతా దృక్పాదంతో ఇలాంటి దుర్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 23వ తేదీ బంద్ పిలుపునివ్వడం జరిగినది। కాబట్టి ఒక ఉపాధ్యాయుడే ఇలాంటి దుర్చర్యలకు పాల్పడితే సమాజం ఎటువైపు వెళ్తుందో ఒక్కసారి మానవతావాదులు మేధావులు అందరూ గుర్తించుకోవాల్సిన విషయం ఎంతో ఉంది। కాబట్టి మానవ సమాజంలో అందరూ సమానులే దీనిని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి। ఈ బందుకు సాకరించిన విద్యా సంస్థ అధికారులందరికీ ఎంఆర్పిఎస్।